Oh,
అంజారాని కథ రామ రామ అను రామ 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 వాళ్ళు
వచ్చినాడు ఎర్రమడ కొండ పెరిగింది ఏమన్నున్నా నా తండ్రి దాన వేసిండు నా తండ్రి చచ్చినాడు ఇరు వెంబడ ఏమన్న వేయిందో తండ్రికి కొడుకున ఇతనుడని ఆ ఈ రాజుల కచేరి మీద రాజ పరిపాలన ఎత్తున్న దాన ధర్మాలు ఏక నరక ప్రాప్తులుడి నాశనం ఇతను అన్నాడు దాన కంకణము ధర్మ కంకణము సువర్ణ కంకణము చేతి కట్టుకుని ఎన్నుమంటే చేతులు కట్టిండు ఎన్ను లోకులకు దానం ఎత్తుండు పన్నుమంటే చేతులు కట్టిండు ప్రజ లోకులకు దానం ఎత్తుండు రాజు దానం ఎత్తుంటే రాజు పెట్టిన ధనాన్ని తీసుకుని సూర్యేంద్ర మహారాజుకు జై బావా సూర్యేంద్ర మహారాజుకు జై బావా జై కొట్టుకుంటే వస్తున్నారయ్యా ఓ పెద్దలారు రాత్ర కచేరి కాడ రాజు తాను ఎత్తుంటే రారాజు భార్య లోపిల్ల లోపల ఆడవిల్ల సుశీల రాణి పడసనే గురుమంతుడు అంటే భర్త కంటే రెట్టింపురాలు ఆ తల్లి చూసిన మా సుశీల రాణి నా భర్త రెండు చేతులు దానం వేసినప్పుడు నేను ఒక చేతనున్న దానం ఎత్తనా అని దువ్వల్ల తోటలు పెట్టిస్తున్నది అన్న సత్రాలు కట్టిస్తున్నది మంచినీళ్ళ బావి తోడిస్తున్నది ఎండకు వేటలో నీళ్ళకు వెళ్తున్నది సల్లపాలు పెరుగుపోసి పట్టణం మీద ప్రజలందరినీ సంబర పెడుతున్నదాట భార్య భర్తలు ఇద్దరు దానం ఎత్తుంటే ధర్మాలు ఎత్తుంటే పేరు గల్ల పట్టణం లోపల పేరెళ్ళిపోతున్నాను ఆ పట్టణం లోపల అర్థేసి పరదేశి అడక తినేవారు దొంగలు దాసలు ఎవరు కనబడతలేరు భార్య భర్తలు ఇద్దరు పార్వతమ్మ పరమేశ్వరుల భక్తులైపోయిండ్రు సూర్యేంద్ర మహారాజు సుశీల రాణి దేవి వాళ్ళు భగవంతునంతటి వారికి చేతులు ఎత్తి మొక్కక ముందే ఒక్క కొడుకును ఓడి కట్టిండు శంకరుండు సత్యమైన గడియ లోపల ఉట్టిండు సత్యాశీల మహారాజు పేరు పెట్టుకొని ఆట వెంచ కొడుకును నోట వెంచింది నోట వెంచ కొడుకును ఆట వెంచింది ఐదేళ్ల కొడుకును గురుకుల పాఠశాలలో ఎత్తుంటే సదులు శాస్త్రాలు విరివిద్యలు నేర్చుకున్నాడు కత్తిసాము కర్ర సాము బాపు సాధన బల్లపు సాధన మల్లెపడి యుద్ధాలు భర్త నాట్యం నేర్చుకుంటున్నాడట అన్ని విద్యలలో కన్న కొడుకు సత్యశీల మహారాజు ఆరతేరి పోతున్నాడు పొద్దు పడిసే పొద్దుకు వంకున్న రాత్రి కానికి వంక లేదు పద్దెనిమిదేళ్ళ యుద్ధ వయసుడైండు కన్న కొడుకు ఎదిగిన నా కొడుకు ఇంటి లోపల ఉన్నాడు ఎదిగిన నా కొడుకు లెక్కన చేస్తున్నాను కన్న తల్లి నాలుగు రాజ్యాలు నవ్వకుండా పురుగులు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి కన్వటి రాజుల బిడ్డను రమాదేవి అనే పిల్లని చూసుకొచ్చింది కన్న కొడుకు శుభదేవి లగ్నం చేసింది ఓ పెద్దలారా కన్న కొడుకు లగ్నం చేసింది తిరువల్లి మర్వెల్లి పదహారు రోజుల పండుగ అయిపోయింది లగ్నం నాగల్లి అయిపోయింది కొడుకు లగ్నం చేసింది సంబర పడుకుంటా సంతోష పడుకుంటా లోగిళ్ళ లోపల అంతా ప్రభు లోపల ఉండంగా భర్త కచ్చేరి కాడ ఉండంగా లోగిళ్ళ లోపల కన్న తల్లి సుశీల రాణి ఉండంగా భార్య భర్తలు కొడుకు కోడలు ఓ చోట సంబరపడన్నాని అచ్చమల్లె తోడ నిచ్చమల్లె బొడ్డు మల్లె బోసంగి మల్లె సర్వకన్నేరు మల్లె పూల తోటల్లో ఏడంత్రాల మాలు కట్టించింది రంగురంగుల మాలు రంగైన మాలు వద్దాల గెస్ట్ హౌస్ పెద్ద వాళ్ళ లోపల వాళ్ళిద్దరు భార్య భర్తలు సంబరపడుతున్నారాట రమాదేవి సత్యశీల మహారాజు వాళ్ళను కళ్యాణం చేసుకొని దినమంటే ఒక్క రోజు వారం అంటే ఏడు రోజులు పక్షం అంటే పదిహేను రోజులు మాసం అంటే మేలయింది లక్షణం అంటే ఆడాలి పొద్దయింది నా తల్లుడాల తెలంగాణ లోపల భూ ప్రపంచం లోపల తెలంగాణ లోపల మరి నెలకొక్క పండుగ వారానికి ఒక్క అంగడి ఆడాలి ఒక్క మరి పండుగ అంటారమ్మా పెద్దల కత్తున్నది ఒక్కసారి అవ్వా పెద్దల కచ్చేది పెద్దల మాసం వాళ్ళ కచ్చేది బతుకమ్మ పండుగ పెద్దల మాసం మొదలుకోని పెద్ద బతుకమ్మ పండుగ అయిపోయేదాకా బిడ్డ నా ఇంటి కాడ ముందు అని కన్న తల్లి వచ్చి ఆ తల్లిని రమాదేవి దొరకపోతుంటే కన్న తల్లి చూసినమా నా తల్లి గారి ఇంటికి పోయి పెద్ద బతుకమ్మ పండుగ అయిపోయేదాకా ఉండి వస్తాను అన్నది ఆడోళ్ళ గుణం పాడువాడ ఆడోళ్ళ గుణం ఇది ఒక్కటి మంచిగా ఉండదు రా
ఐదుగురు పీటల తల్లి అయితే ఎంది బిడ్డ రాయమని ఇంటికి వదమని వరకల్లా ఇంటి బ్యాగులు ఎత్తరు ఇప్పటోళ్ళు ఎరుకటోళ్ళు ముట్టె బట్టలు పెట్టి తయారయ్యి నీరు పోతున్నా కన్న తల్లిగా మా దేవి కన్న తల్లి అత్త వేడికి వచ్చింది అత్త కాలం వచ్చింది మామ వేడికి వచ్చింది మామయ్యా నీరు పోతున్నా తల్లి గారింటి కానీ మామ కాలం వచ్చింది మగన్ దగ్గరికి వచ్చింది పోతున్నాయ్యా అని వరకల్ల మొగడాలు ముఖం పెట్టింది ఎందుకలు ముఖం పెట్టిండ అంటే మళ్ళీ ఎప్పుడు వస్తుందో అనుకోన్నాడు ఓనాదాన్ని ఎలుగు ముఖం సంగతి ఎందు నాకు మత్తుగా అర్థమైంది ఎల్ల పోతున్నా రేపుంటే ఎల్లుండి మళ్ళీ గిరిక తిరిగి వస్తానయ్యా అయ్యో తల్లి గారి బాట బట్టి ఓ దేవుడా 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 మా దేవత ఉంది ఎవరారా మా దేవత ఉంది ఎవరారా గొడాలు పోత ఉంటే ఓ దేవుడా గొడాలు పోత ఉంటే ఓ దేవుడా లోకిల్ల లోపలారా గాతల్లిరా లోకిల్ల లోపలారా గాతల్లిరా లోకిల్ల లోపలంతపురం లోపల కన్న తల్లి చూసిరాని గుండెలు గుబెలు అంటున్నాయి కార్యాలు వల్ల పడుతున్నాయి నల్ల ఉండే వలిగి నాలుగు భాగాలు అవుతున్నాయి ఎన్నో పన్న జీర పుడుతున్నదే అయ్యో ఓరోరు దేవుడారా ఓ దేవుడా ఓరోరు దేవుడారా ఓ దేవుడా దేవుడారా ఓ దేవుడా అన్నం ఉన్నవారి ఇంట నారాయణ ఉన్నవారి ఇంట నారాయణ పిల్లల ఇయ్యకురా ఓ దేవుడా పిల్లల ఇయ్యకురా ఓ దేవుడా అన్నం లేని వారి ఇంట ఓ దేవుడా ఓ తండ్రి నా గర్భవాసమందు అమ్మారి పిలువ అడవిల్ల లేదు పాపారి పిలువ మగ చదువుకో పడుకున్నాడు గాని ఎల్ల కడుపులో ఒట్టిగా బిడ్డని దిగిన కోడలు నిన్ను నీరు దాల్కున్న కళ్యాణం చేసిన నాటి నుంచి నా అల్లుడే నా కడుపులో పుట్టిన కొడుకు అల్లుడు అనుకున్నా ఇవాళ ఇంటి లోపల కొను తెచ్చిన కోడలే నా కడుపులో పుట్టిన బిడ్డలు అనుకున్నానే అమ్మా బిడ్డలేని తల్లినే బడికే అమ్మా బిడ్డలే చూసుకున్నా తినక పెట్టుకున్నా తాగబోసుకున్నా నా కోడలు నా తల్లి గారి ఇంటికి పోతున్నాను నాకు దండం పెట్టి వెళ్ళిపోతున్నానమ్మా అందుకే అంటారవ్వలా అక్క పిల్ల అక్కడికి అందబోదు తెల్ల పిల్ల సేపాయి దొరకబోదు పరాయి పిల్లలకు గాజులు పెట్టించినంత సేపు మన దగ్గర ఉంటది కాని పెట్ట సాయం ఉంటది కాని కొట్ట సాయం ఉండబోదు కన్న తల్లి చూసిన కోడలు పోతుంటే కలకల కలకల కన్నీరు తీసింది గుండె నిపురాలు వేసుకున్నదాట అయినా కీర్తన బాధ తీరబోదు తుడితిన బాధ తీరది కానున్న కర్మ కాక తప్పది అయ్యేది బంతెలు కూర్చున్నదప్పబోదు రథుల కచ్చేరి కాడ నా భర్త ఉన్నాడు నా భర్త వచ్చినాక నా భర్త తోటి ఇలా నాకు కొడుకు తోడ బిడ్డ బలం కావాలని నా భర్త నడుగుతానన్నది మనసు లోపల పెట్టుకున్నది కచ్చి నుంచి నా భర్త వస్తారు నా భర్త వచ్చే వరకల్ల నవకాయ పిండి వంటలు తయారు చేస్తానని లేసింది ముత్యాల సీపురు కట్ట చేతులు పట్టింది ముని ఆకలి నూకింది సానుకులు తల్లింది రంగెట్టి ముగ్గులు వేసింది కన్నమా తల్లి ఆ తల్లి సుశీల రాణి తీరకటల్లవ్వా తెల్లారకుందంటే ముషిమమ్మ తోడు వేసి ముత్యాల సీపురి చేతులు పట్టి ముని ఆకలి నూకి సానుకులు తల్లి రంగెళ్ళి ముగ్గులు వేస్తు కిసంటో ఎందు లేడీస్ కిటికీలకి వెళ్ళి మంచాలకు ఎండదాలి కదా ముఖం మీద మస్కట్టు సెట్టలు తీస్తలేరు ఈ కాల పళ్ళు కన్నమా తల్లి గడవంటిది కాదు నీతి మంత్రురాలు బుద్ధి మంత్రురాలు ప్రతి వ్రతులు వేసింది ముచ్చాల సీపురు కట్ట చేతులు బట్టి లాగి నూకింది సాండ్రు తల్లి రంగెళ్ళు ముగ్గులేసింది నా భర్త వస్తాడు నా భర్త వచ్చే వరకల నవగాయ పిండి వంటలు తయారు చేస్తానని వంటశాలకు వచ్చి కన్నవారి బియ్యం సరవల్ల వంటలు వీరి వారి బియ్యం బిందెల వంటలు అప్పుడప్పుడు వేసాడు చప్పటి చెప్పాలు సార పలుకులు పేర్లు పిలుపులు బెల్ల పప్పాలు నవగాయ పిండి వంటలు తయారు చేసింది లడ్డు జిలేబి బరికి కోవా తయారు చేసింది పొంది పోసింది నా భర్తకు పారం కొడుకుంటూ పారం మెత్త పడుతున్నారు ఊర పడుకుంటూ ఉడికేసి పెట్టింది అన్ని రకాల వంట శాఖలు తయారు చేసింది ఎనక నాడు భర్త నాటికేమని మొండకేమని బావి పనికేమని చేరు పనికేమని చిలక పనికేమని పందల కొట్టుకోని నా మగడ
ఎందుకు నిండా నూరెల్లా ముత్తెత్తరమని వచ్చి తెల్లని తెలుగు సంతానం సొంటోళ్ళు.